ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈపీఎఫ్లోని జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఎలా ఫిల్ చేయాలి, దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడ సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకవేళ మీ పీఎఫ్లో ఏదైనా డీటెయిల్స్ రాంగ్ ఉంటే, మీ బేసిక్ డీటెయిల్స్ కానీ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏదైనా రాంగ్ ఉంటే కరెక్షన్ కోసం అయితే ఉపయోగపడుతుంది. సో అది ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడైతే మనం చూద్దాం. టు ది ఒరిజినల్ పిఎఫ్ కమిషనర్ ఆఫీసర్ అని ఉంది కదా, అక్కడ మీ పిఎఫ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ అది రాయాలి, వరంగల్ హైదరాబాద్. తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే రాయాలి, పిఎఫ్లో ఎలా ఉంటుందో ఆ నేమ్ అయితే రాయండి అక్కడ. తర్వాత ఇక్కడ వచ్చినట్టయితే మీ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్ ఇవన్నీ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. అయితే మీకు ఏదైతే కరెక్షన్ ఉంటుందో అది మాత్రమే ఫిల్ చేయండి, అంతా మొత్తం ఫిల్ చేయని అవసరం లేదు. ఒకవేళ మీ పేరు మార్చుకోవాలనుకుంటే సో కరెక్ట్ నేమ్ ఏందో ఇక్కడ రాయండి, మీ పిఎఫ్లో ఎలా ఉంటుందో అది మాత్రం ఇక్కడ రాయండి, అలాగే మీ ఫాదర్ నేమ్ కరెక్ట్ నేమ్ ఇక్కడ అండ్ మీ పిఎఫ్లో ఎలా ఉందో అది ఇక్కడ రాయండి. సో అలాగే జెండర్ కూడా సేమ్, ఇక్కడ మీ పిఎఫ్ నెంబర్ అండ్ యుఎన్ఏ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు మొత్తం ఫిల్ చేయని అవసరం లేదు, మీకు ఏదైతే చేంజ్ చేయవలసి ఉంటుందో అది మాత్రమే రాయవలసి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలనుకుంటే దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. పిఎఫ్లో మీ వయసు కనుక 3 సంవత్సరాలు తగ్గించాలనుకున్నా, 3 సంవత్సరాలు ఎక్కువ వేయించాలనుకున్నా దానికి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు, ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది, ఆధార్ కార్డు ప్రూఫ్గా పెడితే సరిపోతుంది. 3 సంవత్సరాల కంటే ఎక్కువ మార్చాలనుకుంటే దానికి మాత్రం డాక్యుమెంట్ అయితే రిక్వైర్ అవుతుంది, అది పాస్పోర్ట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీ 10th మెమో కానీ, ఏదైనా డాక్యుమెంట్ ఇందులో ఏదైనా ఒకటి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. జాయింట్ డిక్లరేషన్ ఫామ్ తోటి ఈపీఎఫ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇవంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి, మీ ఎంప్లాయర్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఇక్కడైతే వేయించాలి. తర్వాత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఈపీఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. మ్యాక్సిమం 1 మంత్ అయితే టైం పడుతుంది ఇది చేంజ్ చేయడానికి.